ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినమందు దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించుకుందాం. 138వ కీర్తన 2 వచనాలు. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటికంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసియున్నావు. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రైజ్ ద లార్డ్. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామన మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క పునరుత్థాన దినము దేవుడు మనకు చూపించారు. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, నేను పూర్ణ హృదయముతో నిన్ను కీర్తిస్తాను అన్నాడు. నిజమే, పూర్ణ హృదయముతో మనము దేవుణ్ణి స్తుతించాలి, కీర్తించాలి. అందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చెప్పిన మాట, దేవుడు ఆత్మ గనక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నారు. మన సంపూర్ణమైన హృదయముతో దేవుని ఆరాధించేవారుగా మనం ఉండాలి. అంతే మాత్రం కాక కీర్తనకారుడు ఇక్కడ అంటున్నారు కదా, నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేసేదును అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆదివారం నాడు పరిశుద్ధ దేవాలయములో ప్రవేశించే అలవాటు నీకు ఉన్నదా? మరి దేవుని సన్నిధి కొరకు మనము శనివారము నుండి ఆలసిస్తున్నామా? దేవుని సన్నిధికి రేపు వెళ్ళాలి, ఏ వస్త్రము ధరించుకోవాలి, ఎంత కానుక తీసుకుని వెళ్ళాలి, మరి బైబిల్ బ్యాగ్ నేను సిద్ధపరుచుకున్నానా లేదా అని అన్ని సిద్ధపరుచుకొని పాటల పుస్తకము, డైరీ, బైబిల్ బ్యాగ్ అన్నీ సిద్ధపరుచుకొని మరి దేవుని సన్నిధికి రావడానికే సిద్ధపాటు నీకు ఉన్నదా అని దేవుడు ఈరోజు అడుగుతున్నారు. కీర్తనకారుడు పరిశుద్ధ దేవాలయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి అటువంటి హృదయము మనకు ఉండాలి కదా. నీ వాక్యము ఎంతో హెచ్చించి ఉన్నావు నీవు అని, నామమును కంటే నీ వాక్యము హెచ్చించి ఉన్నావు అని ఇక్కడ రాయబడుతుంది. అవును, వాక్యము అనగా దేవుడు. మరి దేవుడు తానే హెచ్చించబడుటకు ఆయనే నిజమైన దేవుడై ఉన్నాడు. అందుకు ఆయనను, ఆయన నామమును మనం కీర్తించేవారుగా, ఆయనను ఘనపరిచేవారుగా ఉండాలి కదా. మరి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని సన్నిధికి త్వరపడి నీవు వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని ఘనపరుస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని కొరకు బ్రతుకుచు, ఎల్లప్పుడూ దేవుని కొరకు జీవించేవారుగా మనము ఉందాం. దేవుణ్ణి స్తుతించుదాం, కీర్తించుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రము. నిజమే, కీర్తనకారుడు నీ సన్నిధిలో ఏ రీతిగా కీర్తించాడో, నిన్ను ఎలాగ ఘనపరిచారు, దేవతలు ఎదుట నేను నిన్ను కీర్తించదును అని చెప్పారు. అదే రీతిగా మేము కూడా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి ఘనపరిచి బిడ్డలుగా చేయండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా ప్రతి ఆదివారం నీ సన్నిధిలో ఉండి నీ సన్నిధిలో నిన్ను ఘనపరిచేవారుగా చేయండి. అంతే మాత్రం కాదు, ఆదివారం ఉదయం సిద్ధపడడం కాదు కానీ శనివారం నుండి సిద్ధపాటుగా ప్రభువా నీ సన్నిధికి వెళ్ళడానికే నడువు కట్టుకుని బిడ్డలుగా చేయండి. అవును, నీ సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో వారు నీ రాకడ తర్వాత వారు ఏ రీతిగా నీ సన్నిధిలో చేరుకుంటారో, నీ వాక్యంలో ఉన్నట్లు తండ్రి అక్కడ ఒక దేవాలయం కూడా కనబడలేదు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు గొర్రెపిల్ల దేవాలయముగా ఉండును అన్నట్లుగా ఆ దేవాలయములో ప్రవేశించేవారుగా చేయమని, ప్రతి విడలను ఆశీర్వదించి బలపరచమని యేసు పుణ్యనామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.